జాకీ, నిన్ను నమ్ముకుని లోపలికి వచ్చాం. ఈ చోటు చూడడానికి భయంకరంగా ఉంది. మనం తిరిగి వెళ్ళిపోదామా? అదే మంచిదని నాకు అనిపిస్తుంది. నేనేదైనా చెయ్యాలని ఒక్కసారి కమిట్ అయ్యానే అనుకోండి, ఆ తర్వాత నా మాట నేనే వినను. కదలకుండా అలాగే ఉండండి. అన్నిటినీ డౌట్గా చూసావా? తొందరపడి ఎవరు దేని మీద చేయి వేయకండి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలే. పరిగెత్తండి త్వరగా. దీనికన్నా పరిగెత్తుకొని వచ్చుంటే ఇంకా బాగుండు. ఇప్పుడు వెళ్ళండి, అతన్ని ఫాలో అవ్వండి. పిలిచారా అంకుల్? రారానా బంగారం? వచ్చేసాను. పొద్దున్నే నాకు కాఫీ ఇవ్వడం ముఖ్యమా, నువ్వు ప్రాక్టీస్ చేయడం ముఖ్యమా? ఒక రోజుకి 9 సార్లు కాఫీ తాకపోతే నాకు మనసు ఊరుకోదు. అది తెలిసి ఎందుకు లేట్ చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి అంకుల్కి కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. కొంచెం ఆగు. ఏంటి? ఏవో పురాణాలకు సంబంధించిన విషయాలు ట్రాన్స్లేట్ చేయాలని యూనివర్సిటీ వాళ్ళు నీకు ఫోన్ చేశారు. సంతోషం. ఇంకో విషయం. ఏంటి? చేతి వ్రాత సరిగ్గా లేనందువల్ల ఈ అక్షరాలు ఏమిటో నాకు అర్థం కావడలేదు. దీంట్లో ఏం రాసింది? సరే, నేను లోపలికి వెళ్లి డిక్షనరీలో చెక్ చేసి వస్తాను. ఓకే. ఇంకో విషయం, ఈమె పేరు జూలీ, హాంకాంగ్ లో ఉంటున్న మీ అన్నయ్య కూతురు, 1 సంవత్సరం వరకు ఇక్కడే ఉంటుంది. ఓకే. మా అన్నయ్య కూతురా? అదేరా, హాంకాంగ్ లో ఉంటున్న మీ అన్నయ్య సిన్ను కూతురు. అక్కడ సరిగ్గా స్కూల్ కు వెళ్ళడం లేదట, చదవడం లేదట. అదే ఇక్కడ ఉంటే నువ్వు జాగ్రత్తగా దగ్గర నుండి చదివిస్తావని ఇక్కడికి పంపారు. నన్ను అడగకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు? సరే, తర్వాత చెబుదాంలే అని ఊరుకున్నాను. ఇప్పుడైతే ఏం పోయింది? ఇద్దరు ఒకనొకరు మాట్లాడుకుని అర్థం చేసుకోండి. మేమిద్దరం ఏం మాట్లాడుకుని అర్థం చేసుకోవాలి? వెళ్ళిపోయారా? హలో, నా పేరు జాకీ. తెలుగు తెలీదా? గోవింద. ఒక నిమిషం ఉండు, కస్టమర్స్ వచ్చారు. రండి సార్, రండి సార్, రండి సార్. ఏం కావాలి సార్ మీకు? ఇక్కడ ఆర్కియాలజిస్ట్ జాకీ చాన్ను వేగా? నేనే. కానీ మీరనుకుంటున్నట్టు నేను అంత పెద్దవాడిని కాను, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నువ్వు నేర్చుకోవడం మొదలు పెట్టగానే బవేరియా క్యాజల్ నుంచి షీల్డ్ తీసుకొచ్చావా? ఆ షీల్డ్ కోసం మా బాస్ ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత కావాలి? ఆ విషయం గురించా? మీరంటున్న ఆ షీల్డ్ ని నేను ఎప్పుడో యూనివర్సిటీకి అప్పగించేశాను కదా. ఇది నేను నమ్మాలి. మీరందరూ ప్రాణాలతో ఉండాలనుకుంటే రేపట్లోగా ఆ షీల్డ్ నా చేతికి వచ్చి తీరాలి. మనం రేపు కలుద్దాం. ఏంట్రా, కస్టమర్లు ఏమైనా కొన్నారా? లేదు. నీకు వ్యాపారం చేయడం తెలియట్లేదురా? ముందు ఆ షీల్డ్ ఎక్కడన్నా జాగ్రత్తగా దాచండి. అంత పెద్ద షీల్డ్ ని ఈ చిన్న స్థలంలో ఎలా దాచేది? అవును, అది ఎక్కడ పెట్టాను? ఓ
కూర్చోన్న తల పగిలిపోయింది అది. హలో, అటు ఇటు చూస్తోలండి. ఇప్పుడేం చేస్తారా? ఓపెన్ గా వాగేశానా? వీరుడికి గట్టిపోత కూడా ఆయుధమే. పిల్లలు త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి, త్వరగా త్వరగా. ఇదెలా ఉంది? నీ సంగతి తర్వాత చూస్తాను. రారా. జూలీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, స్పృహలోకి వచ్చాడు. నా ప్రియమైన మిత్రుడా, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. సరే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఒక ముఖ్యమైన పని కోసం నేను ఇక్కడికి తీసుకొచ్చాను మిత్రమా. నువ్వు ముఖ్యమైన విషయం అంటుంటేనే నా మెదడు మొద్దుబారిపోతోంది. సరే, అదంతా వదిలే. 6 సంవత్సరాలుగా నువ్వేమైపోయావు? మనిషివి, అడ్రస్ కూడా లేవు. నీకోసం ఎంత వెతికానో తెలుసా? నేను కొంచెం ఆదమర్చాను, వాళ్ళు దెబ్బ కొట్టేశారు. వాళ్ళు కాదు, కొట్టింది నేనే. మంచి మిత్రుడు అంటే నువ్వే. జాకీ, నేను నీ ఫ్రెండ్ అన్న విషయం మర్చిపోయావా? మర్చిపోలేదు, అందుకే ఎవరికి తెలియని చోటుకి నిన్ను తీసుకొచ్చాను. ఆగోరించావులే, ఊరంతా చెత్త పారేసి ఈ చోటు ఎవరికి తెలీదా? బేళకళం వద్దు. నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏదైనా కాంటాక్ట్ నెంబర్ నీకు తెలుసా? జాకీ, వద్దు. వద్దని చెప్పాను కదా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మెట్ల మీదుగా. నా వెనకాలేరా? జాకీ, ఇదే సెక్షన్ 30. నువ్వు సాధారణ పోలీసు పోయా అనుకున్నాను. అది నా తప్పు కాదు, ఈ ఏజెన్సీ యజమాని. ఏంటి, నువ్వు యజమానివా? వీళ్ళందరూ నీ వాళ్ళ. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు, ఇదొక స్పెషల్ సెల్. మరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ మధ్య నువ్వు బెవేరియా నుంచి తీసుకొచ్చిన షీల్డ్ గురించి మాట్లాడడానికి. ఎందుకని అందరూ దాని గురించి అడుగుతున్నారు? ఏమంటున్నావు జాకీ? ఇప్పటికీ ఆ షీల్డ్ గురించి నన్ను అడిగిన వాళ్లలో 2వ వాడివి నువ్వు. నేను భయపడినట్టే జరుగుతోంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రపంచంలో జరిగే పెద్ద పెద్ద నేరాలని కనిపెట్టడానికి ఈ సెక్షన్ 30 ఏర్పాటు చేయబడింది. ఎటువంటి నేరాలన్నీ డార్క్ హ్యాండ్ అనే గ్రూప్ ద్వారా జరుగుతున్నట్టు మేము తెలుసుకున్నాం. ప్రపంచంలో ఏ నేరం జరిగినా దానికి వీళ్లే కారణం. ఆ గ్రూప్ లీడర్ ఇతనే. ఆ గ్యాంగ్ లీడర్ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. మీ ముగ్గురు ఒక్కడి చేతిలో తన్నులు తిన్నందుకు సిగ్గుగా లేదు? సారీ బాస్. మీరు నా మనుషులు, మీ దగ్గర హైటెక్ వెపన్స్ ఉన్నా అయినా మీరు తన్నులు తినొచ్చారు. అది ఒక ఆర్కియాలజిస్ట్ దగ్గర. అసలు ఆయన ఇంత పెద్ద వీరుడని మేము ఊహించనే లేదు బాస్. భీమా, చాలు భీమా, నువ్వు వెళ్ళి ఆ షీల్డ్ తీసుకురా. నీ భీమా చాలా బలవంతుడు కావచ్చు, అయినా నేను పంపే షాడో కాన్స్ తోడుగా తీసుకువెళ్ళు. షాడో కాన్స్, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను మంత్ర. అతను చాలా విలువైన పురాతన వస్తువుల్ని సేకరిస్తున్నాడని మాకు సమాచారం అందింది. ఎందుకు తెలియదు,
ఈ సమాచారం అందిన వెంటనే సెక్షన్ 13 నీలాంటి ఆర్కియాలజిస్ట్ ను ఉపయోగించుకోవాలనుకుంది. ఆ గోరించారు మీరు అనుకుంటున్నట్టు నేను అంత గొప్పవాణ్ణేం కాను. ఏనుగు బలం ఏనుక్కి తెలియదు, నీ బలం ఏంటో నాకు తెలుసు. మరి నా యూనివర్సిటీ వర్క్ ఫుల్ టైం ఈ పని ఉండదు, నువ్వు రీసెర్చ్ చేస్తే చాలు. ఆ గ్యాంగ్ లీడర్ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. నేను ఆలోచించి చెప్తాను. తను ఎవరు జాకీ? నాకేం తెలుసు. నీ చేతలు కాదు మాటలు కూడా చాలా పెద్దవే. జాకీ, ఇవి ఎన్నో తెలుస్తోందా? బాగా తెలుస్తోంది. నాలుగు. నన్ను వదలండి. నువ్వు ఈ ప్లేస్ కి ఎలా రాగలిగావు? మెట్లకుండా. నీకేదైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది? అచ్చరే బైక్ ఎక్కడ తీసుకొచ్చావు? మన గ్యారేజ్ నుంచి తెచ్చాను. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి బైక్ కావాలిగా. ఎలా ఉంది? సూపర్ ఐడియా జూలీ. వీళ్ళందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నిన్ను కొట్టి మైకులో దించి నిన్ను అండర్ గ్రౌండ్ లో పెట్టిన వాళ్ళు నీ ఫ్రెండ్సా? అవును. అలా అయితే ఈ రోజు నుంచి వీళ్ళంతా నాకు ఫ్రెండ్సే. ఒక చిన్న పిల్ల సెక్యూరిటీ కళ్ళు కప్పి లోపలికొచ్చింది. ఎవరు చిన్న పిల్ల? నేను జాకి వల్ల అన్న కుదిర్ని. ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు అదట్రా ముఖ్యం. జాక్, ఇప్పుడు కానీ నిజం చెప్పు. నేను ధైర్యశాలినిగా? ఇలా చూడు, ధైర్యశాలిగా ఉంటే మాత్రమే సరిపోదు. తెలివితేటలు లేకుండా ఒట్టి ధైర్యం మాత్రమే ఎవరికి ఏ సమయంలో తోడుగా ఉండనే ఉండదు. అర్థమైందా? అర్థమయ్యే అర్థం కానట్టుగా ఉంది. హలో అంకుల్. ఎక్కడున్నావురా? అది చెప్పకూడని చోట ఉన్నాను. ఉంటే ఉన్నావు, అది సరే. జూలీ నీతో పాటే ఉందా? అవును, నాతో పాటే ఉంది. నేను చెప్పాను కదా మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తారు అని. ఒక విషయం మర్చిపోయాను నేను. ఏమైంది అంకుల్? అంకుల్ అంకుల్, మీకేమైంది? ఇప్పటి వరకు మీ మామ క్షేమంగా ఉన్నారు జాకీ, కానీ ఒక గంటలోగా ఆ షీల్డ్ నా చేతికి అందలేదు. అంకుల్, నువ్వేం చేయకు. ఇప్పుడే నేను ఆ షీల్డ్ తీసుకుని నువ్వు చెప్పిన చోటుకు వస్తాను, ఓకే? నా కోసం నువ్వు సాయం చేస్తావా? జూలీని కాసేపు జాగ్రత్తగా చూసుకో. జాకీ, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం అడిగినా నేను చెప్పలేను. ఓకే బాబా. అంకుల్, ఆ షీల్డ్ ఎక్కడ పెట్టారు ఏంటో? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మెట్లకు వచ్చాను. జోకా, అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను అక్కడ ఉండలేకపోతున్నాను, ఇకెప్పుడు నీతోనే ఉంటాను, ఓకేనా? మరైతే షీల్డ్ ఎక్కడ ఉందో నువ్వు వెతుకు. ఓకే. ఇదేగా? ఇదే జూలీ. నీకున్న తెలివితేటలు ఇప్పుడు నాకు వచ్చాయా జాకీ? థ్యాంక్ యూ. ముందు నువ్వు నీ రూమ్ కెళ్ళు. అంకుల్ పైన ఉన్నారు. నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? ఇంకెక్కడికి వెళ్తాను? నిన్ను రూమ్ కెళ్ళి పడుకోమన్నాను కదా, చెప్పిన మాట అస్సలు వినవా నువ్వు? అది కాదు, ఇక్కడే ఉండు, లేదా తర్వాత ఫ్లైట్ లో నిన్ను ప్యాకప్ చేసి పంపిస్తాను. ఓకే సూపర్ హీరో. దీనికంత నేను భయపడతానా? షీల్డ్ ఇచ్చాయి. తెలియగడుగుతున్నాను, ఈ షీల్డ్ తీసుకుని నువ్వేం చేస్తావు అసలు? అది నీకు సంబంధం లేని విషయం. ఓకే రకన్నా, నీకు కావాల్సింది షీల్డేగా, పట్టుకో. మూర్ఖుడా, నీ మామను ఏం చేస్తానో చూడు. ఇద్దరం దొంగ పోలీస్ ఆట ఆడదామా? జూట్. మీరందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా? తడాకా చూపిస్తా.
నేనే చేశాను ఇప్పుడు నేను తెలివేందనేగా తీసుకొచ్చాను గురు భీమా ఏంటి గురు ఇంకో విషయం ఈ అచ్చు బాగా చూడండి చైనీస్ రాశి ఫలాలను రాసే గుర్తుల్లా ఉన్నాయి ఇంకా ఇటువంటి 16 రాతలు ఇందులో ఉన్నాయి అలా అయితే డార్క్ హ్యాంగ్ గ్రూప్ అక్కడికి వెళ్ళక ముందే మనం వెళ్ళాలి నువ్వు వస్తున్నావుగా జాకీ తప్పకుండా